హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో కృష్ణా జిల్లాలోని పెనుకంచి పౌలులో కొలువైన లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయ రహస్యం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమక్క ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాలుగు వందల ఏళ్లుగా కృష్ణా జిల్లాలోని పెనుగంచి ప్రోలులో భక్తజన నీరాజనాలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రధానిగా జన్మించిందని ఇక్కడ కథనం క్రీస్తు శకం పదిహేడు ప్రాంతంలో శ్రీ రాజవాసిరెడ్డి జంగ భూపాలరెడ్డి పరిపాలనలో ఉండేది ఒకప్పుడు పెద్ద కాంచీపురంగా పేరొందిన ఈ క్షేత్రం కాలక్రమేణ పెనుగంచి ప్రోలుగా పేరొందింది ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మొదలై అనునిత్యము సుప్రభాతము మేలుకొల్పు గోపూజ శ్రీచక్ర పూజ కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతి ఏటా ఎంతో వైభవంగా తిరునాలు జరుగుతాయి భక్తులు తండోపతండోలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతి ఏటా ఉత్సవాలు జరిగే సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మొదటిగా పసుపు కుంకుమ పంపించడం ఇప్పటికే ఆనవాయితీగా వస్తుంది మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం చక్కని వాతావరణంలో సుమనోహరంగా పవిత్ర క్షేత్రంగా కనిపిస్తుంది సంతాన వరప్రదాయనిగా కళ్యాణ దోష నివారినిగా సకల ఐశ్వర్య శుభదాయనిగా అత్యంత తేజమూర్తి దర్శనమిస్తుంది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి చెంతన ఎందరో వివాహాలు అక్షరాభ్యాసాలు అన్నప్రాసారాలు నామకరణలు వాహన పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు తిరుపతి వేంకన్న వరమును పుట్టిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కథ తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిదండ్రులకు సంతానం లేక వెంకటేశ్వర స్వామిని వేడుకొనగా వెంకటేశ్వర స్వామి వరప్రధానిగా జన్మించింది కృష్ణా జిల్లాలోని అనివిల్లపాడు గోగునేని పాలెంలో శ్రీ కొల్లి శివరామయ్య రంగమామ దంపతులకు కుమార్తెగా జన్మించింది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మేనమామ కొడుకైన గోపయ్యను వివాహం చేసుకుని పెనుగంచి ప్రోలుకి మెట్టినింటికి వచ్చింది చీర సారలతో పాటు ఒక ఆవుని కూడా పుట్టింటి నుంచి తెచ్చింది తిరుపతమ్మ తల్లి అడుగుపెట్టిన వేళా వేలా విశేషం ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దినదిన అభివృద్ధి చెందాయి ఇక్కడి ప్రాంత వాసులందరూ కూడా తిరుపతమ్మ తల్లి రాక వల్ల ఇంత అభివృద్ధి చెందిందని నమ్మేవారు అయితే జ్యేష్ఠాదేవి ప్రభావంతో అమ్మవారు ఎన్నో కష్ట నష్టాలకి గురవ్వాల్సి వచ్చింది కొన్నాళ్లకు ఆ ప్రాంతం కరువు కాటకాలతో ఎంతో ఇబ్బంది పడసాగాయి పశువులకు గ్రాసం దొరకనంత కరువు కాటకాలు ఆ ప్రాంతానికి వచ్చాయి స్వామి పశుగ్రాసం కోసం పశువులు తీసుకొని అడవికి వెళ్లారు స్వామి వెళ్లిన దగ్గర నుంచి అమ్మవారికి కష్టాలు మొదలయ్యాయి స్వామి లేని సమయంలో ఇదే అదననుకొని అత్తగారు తోటికోడలు అమ్మవారిని ఎన్నో కష్ట నష్టాలకి ఇబ్బంది పెట్టారు అత్తగారు తోటికోడలు ఎన్ని కష్టాలు పెట్టినా తను ఏమి మాట్లాడకుండా తన బాధ్యతను నెరవేర్చుకుంటూ పోయేవారు పుట్టింట్లో కూడా తన కష్టాలను ఏనాడో చెప్పుకోలేదు ఇది ఇలా ఉండగా ఒక ముని శాపం వల్ల అమ్మవారికి కుష్టి వ్యాధి కూడా వచ్చింది పశువుల కొట్టంలో ఉండాల్సి వచ్చేది అమ్మవారి దీనావస్థ తెలిసిన గోపాయ స్వామి వెంటనే అమ్మవారి చెంతకు వచ్చి అమ్మవారికి ధైర్యం చెప్పి నువ్వేమీ బాధపడకు నేను మళ్లీ వస్తానని అడవికి వెళ్లారు గోపాయ స్వామి తన ఆవును మిత్రులకు అప్పజెప్పి అమ్మవారి చెంతకు వచ్చారు అమ్మవారి చెంత నుంచి తిరిగి అడవికి వెళ్లగా తన ఆవుని పులి చంపిందని తెలుసుకున్నారు ఎంతో కోప ఉద్రేకులై ఉగ్ర రూపంతో తన ఆవుని చంపిన పులిని చంపి గోర్లు తీసుకొస్తానని పులి గృహలోకి వెళ్లారు శనీశ్వరుని స్వామి ప్రభావం వల్ల గోపాయ స్వామి ఆ పులికి బలైపోయారు అర్థ మరణ వార్త విన్న తిరుపతమ్మ తల్లి ఆ ప్రాంతం పెద్దలను కలిసి తనను కూడా భర్తతో పాటు సాగమనం చేయాలని కోరింది ముందుగా తిరస్కరించిన తర్వాత అమ్మవారి మాటలు అంగీకరించారు భర్తతో పాటు అగ్ని రగుల్చుకొని సాగమనం చెందారు అయితే తాను మరణించిన తన మంగళ సూత్రం కుంకుమని పైట కొంగు అలాగే ఉంటాయని తెలియజేశారు చితాభస్మం నుండి తమ విగ్రహాలు వెలుస్తాయని తెలియజేశారు అమ్మవారు చెప్పిన విధంగానే చితాభస్మం నుంచి గోపయ్య స్వామి లక్ష్మి తిరుపతమ్మ తల్లి విగ్రహాలు వెలిశాయి ఆనాటి నుండి మొదలై ఈనాటి వరకు ఇక్కడ ఎంతో మంది భక్తుల కోరికలను తీర్స్తూ కొంగు బంగారమై కొలువై ఉన్నారు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలం ఆలయ లోపల ప్రాంతంలో ముందుగా స్వామి అన్నవదినలు దర్శనమిస్తారు తర్వాత శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి స్వామి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి ఆ తర్వాత శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి స్వామి ఎంతో తేజస్సుతో ఎంతో వైభవంగా కొలువై ఉండి దర్శనమిస్తారు లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని పేరంటాల తల్లిగా కూడా పిలుస్తారు అమ్మవారికి వారికి నిత్యము సుప్రభాత సేవ మేల్కొల్పు సేవ గోపూజ శ్రీచక్ర పూజ కుంకుమార్చనలు జరుగుతాయి ఎంతో మహిమగల క్షేత్రం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం సో ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన వారికి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను